బాస్ సీజన్ 2 హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లు చాలా కఠినతరంగా ఉంటున్నాయి. టాస్క్లో పాల్గొనే కంటెస్టెంట్లు గాయాల పాలవుతున్నారు. ఎపిసోడ్ 58లో బోనాల పండుగ సందర్భంగా ఇంటిని అందంగా పూలతో అలంకరించడం చూపించారు. ఇంటి సభ్యులందరూ సాంప్రదాయబద్ధంగా తయారయ్యారు. ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ కోసం బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో ఉన్న టెంట్లోకి ఎవరు చివరగా చేరుకుంటారో వారి నామినేట్ అయినట్టు బిగ్ బాస్ అన్నారు. పూజా రామచంద్రన్ కెప్టెన్గా ఉండడం, ఇటీవల కమల్ హాసన్ ఇంట్లోకి వచ్చినప్పుడు అమిత్కి సేవ్ కార్డు ఇవ్వడంతో ఈ ఇద్దరు టాస్క్ మినహాయింపు. సోమవారం రోజు జరిగిన టాస్క్లో మ్యూజిక్ ప్లే కాగానే ఇంటి సభ్యులు టెంట్లోకి వెళ్లాల్సి ఉండగా తొలిసారి మ్యూజిక్ ప్లే అయినప్పుడు బాబు గోగినేని చివరకు టెంట్లోకి వెళ్లారు. దీంతో ఆయన తొలుత నామినేషన్లో నిలిచారు. రెండోసారి మ్యూజిక్ ప్లే అయినప్పుడు అందరూ టెంట్లోకి వెళ్ళగా గీతామాధురి వెనకబడింది. దీంతో రెండో నామినేషన్గా గీతామాధురి ఎంపికైంది. మూడో నామినేషన్ కోసం గణేష్, నాలుగో నామినేషన్లో శ్యామల నిలిచారు. దీప్తి సునైన కోసం త్యాగం చేసిన తనీష్ నామినేషన్లో ఐదో వ్యక్తిగా ఉన్నాడు. ఇక చివరిగా టెంట్లోకి వెళ్లే క్రమంలో దీప్తి రోల్ రైలాలు కింద పడ్డారు. ఈ క్రమంలో దీప్తి కాలుకు గాయమైంది. ఇంట్లోకి వచ్చిన డాక్టర్ దీప్తిని కన్వెన్షన్ రూమ్లోకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేశారు. ఎపిసోడ్ 58లో భాగంగా జరిగిన టాస్క్లో శ్యామల, నూతన్ నాయుడు, దీప్తి సునైన కూడా గాయాలయ్యాయి. అయితే దీప్తి రోల్ రైడాలో ఎవరు ముందు టెంట్లోకి ప్రవేశించారు అనే దానిపై సందిగ్ధ నెలకొనగా సుదీర్ఘ చర్చ అనంతరం కెప్టెన్ రోల్ రైడా వైపే మొగ్గు చూపింది. దీంతో దీప్తి నామినేషన్కి ఎంపికైంది. మొత్తంగా ఈ వారం ఎలిమినేషన్లో నిలిచిన సభ్యులు బాబు గోగినేని, తనీష్, గీతామాధురి, గణేష్, శ్యామల, దీప్తి. మన నామినేషన్ స్టార్ గణేష్ మరోసారి నామినేషన్లో నిలవడం విశేషం. ఇక టాస్క్ తర్వాత కొద్దిసేపు గీతామాధురి, శ్యామల, కౌశల్ మధ్య చిన్నపాటి చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో తనకి బాధ అనిపించినప్పుడు ఏ విషయాన్నైనా గీతామాధురి దీప్తితో చెప్పుకుంటానన్నాడు కౌశల్. దీప్తి సునైన కోసం తనీష్ ఆడిన గేమ్ బాగాలేదని కూడా పేర్కొన్నాడు. టాస్క్లో దీప్తి సునైనాను తోసేసి రావచ్చు కదా అని కౌశల్ శ్యామలతో చెప్పగా ఈ విషయంపై స్టోర్ రూమ్లో శ్యామల, దీప్తి, గీతామాధురుల మధ్య చర్చ జరిగింది. ఒకవైపు న్యాయమని మాట్లాడుతూ మరోవైపు ఇలా చేయండి అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని గీతామాధురి చెప్పుకొచ్చింది. ఇంతలోనే కౌశల్ స్టోర్ రూమ్లోకి ఎంట్రీ ఇవ్వగా మీ గురించే మాట్లాడుకుంటున్నామని గీత కౌశల్తో చెబుతుంది. లగ్జరీ బడ్జెట్ టాస్క్లో మీరు చేసిన పని తప్పు కాదా అని కౌశల్ని గీత ప్రశ్నించగా గతాన్ని తవ్వి పెంట పెట్టొద్దంటూ కౌశల్ గీతాన్ని కోరతాడు. దీంతో 58వ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.